హాయ్ ఫ్రెండ్స్, భారతదేశంలో బంగారు కొనుగోలు చేయాలని చాలామంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరి కోసం మన ఛానల్లో ప్రతిరోజు కూడా బంగారం ధరలను అందిస్తూ ఉంటాము. అయితే ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. నిన్న నిలకడగా కొనసాగినటువంటి బంగారం ధరలు ఈరోజు మరొకసారి తగ్గుముఖం పట్టాయి. బంగారు కొనుగోలు చేయాలని భావించే వాళ్ళందరికీ కూడా ఇదొక శుభవార్తగా చెప్పొచ్చు. అయితే బంగారం ధర మళ్ళీ తగ్గింది. బంగారు కొనుగోలు చేయాలనుకునే వాళ్ళందరూ కూడా వెంటనే కొనుగోలు చేసుకోవచ్చు. అయితే బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం నిలకడగానే కొనసాగింది. అయితే ఈరోజు బంగారం ధర భారీగా తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 120 రూపాయల తగ్గుదలతో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 47,230 రూపాయలకు పడిపోయింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల 916 హాల్ మార్క్ బంగారం ధర కూడా భారీగా తగ్గింది. అయితే 10 గ్రాముల 916 హాల్ మార్క్ బంగారం ధర 100 రూపాయలు క్షీణతతో 43,300 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం నిలకడగానే కొనసాగింది. వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి ధర 64,200 వద్ద కొనసాగుతూ ఉంది. అయితే మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. ఔన్స్కు 0.01% పైకి పెరిగింది. దీంతో బంగారం ధర $1763 చేరింది. వెండి ధర కూడా పెరిగింది. ఔన్స్కు 0.13% పెరుగుదలతో $22.22 చేరింది. కాగా బంగారం ధరలపైన ప్రభావితం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్నటువంటి బంగారం నిల్వలు, ఇలాంటివన్నీ కూడా బంగారం పైన ప్రభావం చూపుతూ ఉంటాయి. బంగారు కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు ప్రస్తుతం నుంచి కొనుగోలు చేయాలంటే చేసుకోవచ్చు. సో ఇది వాళ్ళ ఇంపార్టెంట్ అప్డేట్. వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.